కొత్త బర్త్డే గిఫ్ట్. నిన్న నైట్ నేను అంత ఎక్సైట్ అవ్వలేకపోయాను. ఎందుకు అని అంటే నేను షాప్ లో ఉన్నా, ప్రపంచం ఏమో ఇది నాది నాది అని అంటుంటే, అవును ఇది నాక, వాడిక బర్త్డే గిఫ్ట్ ఎవరికి అని కన్ఫ్యూజన్ అయిపోయాను. వాడు చూసారా వాల్ పేపర్ కూడా పెట్టేసుకున్నాడు వాడిదని, బట్ ఓకే కానీ ఇవ్వట్లేదు నేను. ఎందుకు అని అంటే దీంట్లో ఏదైనా లైక్ ఎడిటింగ్ గానీ ఏదైనా మంచిది ఏదైనా ఉపయోగిద్దాం అని అనుకుంటున్నా. వాడికి అట్లే ఈ ట్యాబ్స్ అవి మంచివి కాదు కాబట్టి, అండ్ ఇప్పుడు వాడిని లేపాలి, మళ్ళీ వాడికి ఆన్లైన్ క్లాస్ అవ్వాలి, ఆ క్లాస్ అయ్యే లోపల నేను రెడీ అయిపోవాలన్నమాట. సో లేపే బాధ్యత రవి గారు చెప్పేస్తే, ఎందుకంటే నేను లేపుతూ లగడు యాక్టింగ్ చేసేస్తూ ఉంటాడు. సో మా బూస్ట్ గారు చూడండి, బూస్ట్ బూస్ట్ దా బయటి, దా బూస్ట్ దా బయటికి, ఏంటి రమ్మంటున్నాడు అన్నట్టు చూస్తావా. ఇదేమో రవి నాకు నిన్న నైట్ గిఫ్ట్ ఇచ్చాడు, అంటే నేను షాపింగ్ చేయలేదని. ఇవి నేను ముందే కుట్టించుకున్నా, బ్లాక్ ఎలాగో వేసుకుని అనుకోండి పర్దే కదా, బట్ ఇది కనుక సరిపోయింది అనుకోండి వేసుకోను, ఎందుకంటే పాప రవి చాలా ప్రేమగా తీసుకొచ్చాడు కదా, సరిపోతే బాగున్నాను. అండ్ వాడిని వెళ్ళి ఇప్పుడు లేపేద్దాం. అమ్మ బర్త్డే కదా, ఆన్లైన్ క్లాస్కి వెళ్ళవాను ఈరోజు, ఆన్లైన్ క్లాస్కి వెళ్ళవా, ఆన్లైన్ క్లాస్కి వెళ్ళాలి ప్రభంజన్. అమ్మ బర్త్డే, బర్త్డే నాడు ఏంటి స్పెషల్, ఆన్లైన్ క్లాస్కి వెళ్ళడే స్పెషల్. బూస్ట్ బాబు, బూస్ట్ ప్రభంజన్ చూడు, ప్రభంజన్ రావట్లేదు, వద్దాడు లేవాడు, నేను నాకడ తప్ప. లే తొందరగా లే, ఇదిగో క్లాస్ టైం అవుతుంది, క్లాస్ టైం అవుతుంది, అవ్వగానే సినిమా కూడా చాలా పనులు ఉన్నాయి ఈరోజు, చెప్తాను నేను సర్ప్రైజ్ లేని సర్ప్రైజ్ లేదు ఫస్ట్. వాడు అవ్వగానే నేను రెడీ చేస్తానండి, కంగారు పడకు. ఏం ప్రభుజన్ తొందరగా. బూస్ట్ ఏంటమ్మా నువ్వు, ఎందుకు బట్టలు పిచ్చి పొట్ట, ఏం చేయకూడదని, ఏం చేయకూడదనా, ఏం చేయకూడదనా నీకు, మట్టి బాబులు ఇక్కడికి వస్తే మట్టి సిమెంట్ బాబులు. వాడి గ్రూమింగ్ చేస్తావు నువ్వు, నేను రెడీ అయిపోతాను. అయితే స్నానం చేసేసాను, ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో బేసిక్ మేకప్ వేసుకొని రెడీ అయిపోతా. ఇంకా ప్రభంజన్ రవి రెడీ అవ్వాలి, ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేసేసాను. అప్లై చేసేసుకున్నాను. మీకు కావాలి అని అనుకుంటే మాయిశ్చరైజర్లో కొంచెం బీబీ క్రీమ్ ఏదైనా వేసుకొని అప్లై చేసుకోవచ్చు. నేనైతే బీబీ క్రీమ్ వాడట్లేదు ప్రస్తుతానికి. సో లెట్ ఇట్ డ్రై. డ్రై అయిపోయింది. యాక్చువల్గా బర్త్డే అని చెప్పి ఇలా అంటే కొంచెం రెడీ అవుతున్నాను. నార్మల్గా అయితే నేను మాయిశ్చరైజర్ కాంపాక్ట్ వేసుకుంటా, ఐ షాడో అన్నీ వేసుకోను. సో ఇప్పుడు కాంపాక్ట్ కాంపాక్ట్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఐబ్రోస్, నాకు చాలా ఇంపార్టెంట్ అంటే నేను లిప్స్టిక్ ఐబ్రోస్ కంపల్సరీ వేసుకుంటా, ఇంకేం వాడను. ఐబ్రోస్ తల్నొప్పి ఏంటంటే అప్పుడప్పుడు ఒకటి ఒకటి అలాగా ఒకటి ఇంకోలాగా వస్తుంది. ఇప్పుడు దీంతో ఇలా బ్రష్ చేసుకున్నాను. నేను బేసిక్గా ఐ షాడో వేయను ఈరోజు వేస్తున్నాను, ఏదో గ్రీన్ ఉందని. మీరు లైట్గా బ్లాక్
అండ్ మస్కా. ఇది నా ఫేవరెట్ సోల్ఫుల్ కాలర్ బార్ లోని 012 అన్నమాట షేడ్. నౌడేస్ నేను ఎక్కువ ఇదే వేస్తున్నా, అయిపోయింది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. లిప్స్టిక్ వేస్తే లుక్ వచ్చేస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు లైట్ గా మస్కార వేసుకుందాం, తర్వాత హెయిర్ డ్రై చేసుకొని పోనీ వేసేసుకోవాలి. యాక్చువల్గా మీకు ఇంకోటి ఏంటి అంటే టిప్, ఒకవేళ ఇలా స్పాట్స్ ఉన్నాయి అవి కూడా మీరు కవర్ చేయాలి అని అనుకుంటే కన్సీలర్ కానీ మ్యాక్ లెన్సీ 24 ఉంటుంది, అది కానీ మీరు లైట్గా ఇక్కడ ఇలా ఇలా పెట్టుకొని అండర్ ఐకి లైట్గా స్మచ్ చేసుకుంటే దాని మీద కాంపాక్ట్ యూస్ చేసుకుంటే చాలు. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను వాళ్ళకన్నా ఫస్ట్. యాక్చువల్గా మేకప్ టిప్స్ అవన్నీ చెప్పి చాలా రోజులు అయిపోయింది, అంటే బ్లాగ్సే చేస్తున్నాను కదా, సో మేకప్ అసలు ఈ మధ్య వేయట్లేదు అనమాట. సరే బేసిక్ మేకప్ అయినా చెప్తే బాగుంటుంది కదా అని చేశాను. మీకు కూడా ఎప్పుడైనా అర్జెంటుగా వెళ్ళాలి అని అంటే ఉపయోగపడుతుంది కదా, అందుకని చూపించాను. ఇప్పుడైతే నేను హెయిర్ డ్రై చేసేసుకొని పోనీ వేసేసాను. Good boy, good boy. Chalo, da. Go. Mr. Seth. Good boy. దాదాపు 1 ఇయర్ తర్వాత మూవీకి వెళ్తున్నాం, అంటే మధ్యలో కోవిడ్ దీని మీద ఎక్కడ మూవీస్ వేయలేదు. నాకు తెలిసి లాస్ట్ సుష్మా బర్త్డేకి వెళ్తాం, మళ్ళీ ఇప్పుడు సుష్మా బర్త్డేకి వెళ్తున్నాం. బూస్టర్ అప్పుడు లేడు, ఇప్పుడైతే వీడు ఉన్నాడు, బట్ వీటిని వదిలేయాలి తప్పదు. సో ఇప్పుడైతే వీడిని ఇంట్లో పెట్టేసి వెళ్తాం అన్నమాట. వెళ్ళండి, నేను వస్తాను మీరు పెట్టేసి. వచ్చేస్తున్నాడా? లిఫ్ట్ ఒక ప్రపంచం లోపల. చాలు మీ ప్రేమలు రండి. కూర్చున్నాను రాకూడదు. వాటర్ పెట్టాను, ఫుడ్ పెట్టాను, అయిపోయింది. ఫైనల్ గా పాపం బూస్టర్ గారిని వదిలేసి వెళ్తున్నాం. లేట్ అయ్యాం, చాలా లేట్ అయ్యాం. ఏదో మరి చూడాలి అనుకున్నాం కదా, మిస్ అవుతామేమో. మరి అప్పుడు వెళ్ళడం ఎందుకురా? నాన్నకి టైటిల్స్ నుంచి చూడాలి అతను. అసలు వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే ఎంబీకి. నాకు లేట్ అయిపోయిందని బాధగా ఉంది. సరే సరే, బాధపడక బతినాడు. సైకిల్ సర్వీసింగ్ చేయించాలి కదా. అవును, రెడ్ సైకిల్ వచ్చింది రా ఇప్పుడు, వదిలేదు అదే కదా సైకిల్. సర్లే మళ్ళీ ఇంకోటి కొనమంటాడు, వదిలే. ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం ట్రాఫిక్ కాబట్టి మెల్లగా మనం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే పోతే సినిమా డబ్బులు పోతాయి, కుదిరితే కారు రేట్ అంతా పోతుంది.
అబ్బాయా ఎన్ని రోజులైందో అంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం థియేటర్లో తింటున్నాడు అంటే 1 ఇయర్ తర్వాత కదా అందుకని అంతే కదా ప్రభుయ్య నిద్రస్తి పడుకుని పోతాయి ఫైనల్లీ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక 2 మినిట్స్ మిస్ అయ్యి ఉంటాం కదా రవి, 2 మినిట్స్. బట్ మూవీ చాలా బాగుంది. వీలైతే మీరు ఫ్యామిలీతో స్పెషల్లీ కిడ్స్ తీసుకెళ్ళండి. రయా అండ్ ద లాస్ట్ డ్రాగన్ చిన్నపిల్లల సినిమా. మా బూస్టర్ గారికి కొన్ని కొన్నాం గేమ్స్ ఆడుకోవడానికి ట్రైడ్ ఏమి నీ బట్టలు కొనడానికి తెచ్చాను. గేమ్స్ ఆడాము. ఆడారా? ఉన్నాయి డబ్బులు ఉన్నాయి. ఆ ఇది చూడు బూస్ట్ అంటే లెక్క లేకుండా రాగానే అన్నావా లేదా? ఇంటికైతే వచ్చేసాము. మా బూస్టర్ గారు ఇప్పుడు పాపం మిస్ అవుతూ ఉంటాడు. ఏం ప్రమంజ? మా ప్రమంజన్ ఏంటంటే అయ్యో నేను స్కై జోన్కి వెళ్ళడం అవ్వలేదే అడిగాడు. నేను అన్నాను కదా బోస్ట్ గారు అంటే లెక్కలేదా అని చెప్పి మార్చేస్తున్నా. బోస్ట్ అనలే బోస్ట్ అనలే పాస్ పోసిందమ్మా. తినేసి పద బయటికి వెళ్ళాలి. మళ్ళీ బయటికి వెళ్ళాలి. నా తెలిసి నిన్న నువ్వు ఐప్యాడ్ ఇచ్చిన దానికన్నా ఇప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతావు నా ఉద్దేశం. చూడు బర్త్డే మొత్తంలో నాకు ఇదే హ్యాపీ అనిపించింది. ఎందుకు అని అంటే